రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు వాళ్ళ డిమాండ్లు సరే నెరవేరుస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే కనీసం వినటానికి కూడా సిద్ధంగా లేరు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అండ్ మేము కష్టపడితే మేము బస్సు యాత్రలు చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. చెప్పండి ఒక్క నిమిషం రెస్తా గారు, ఒక్క నిమిషం ఇక్కడ ఇంద్రనాయక్ గారు ఏదో చెప్తా అన్నారు, ఒక్క నిమిషం ఆయన విన్న తర్వాత మీతో సార్ చెప్పండి రెస్తా గారు. ఒకటండి, డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు ఉధృతంగా సమ్మె చేస్తుంటే సీఎం పట్టించుకోవట్లేదు ఎందుకని? ఇక్కడ విద్యార్థులను వెంటాడి వెంటాడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల ఆక్రందన ఇవాళ కాంగ్రెస్ సర్కారుకు ఎందుకు వినిపిస్తలేదు, కనిపిస్తలేదండి? వాళ్ళ కొలువులు వస్తే సరిపోతుందా? వాళ్ళకు రాజకీయంగా కొలువులు వస్తే సరిపోతుందా? యువతకు అవసరం లేదండి? ఉస్మానియా విద్యార్థులు అడ్డ కూలీలను ఎగతాళి చేస్తారా? ఇవాళ వాళ్ళకు సిద్ధాంతం ఆలోచన లేని అవార వ్యాచన అవకూలన చేస్తారా? ఇవాళ అధికారం వచ్చినాక ఓయూను రణరంగంగా మార్చేస్తుంది కదండి. డిఎస్సి అభ్యర్థుల మీద పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేపిస్తారా? చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ దేశ సరిహద్దుల్లో ఉందండి. దేశ సరిహద్దుల్లో ఉందా? మన దేశంలో లేదండి. ఇలా మరి ఎందుకు ఇన్ని బలగాలు ప్రయోగిస్తున్నారు వాళ్ళ మీద? మళ్ళా ఉద్యమం లాంటి పరిస్థితులను ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు ఏమన్నా మీ సీఎం కూర్చి అడుగుతున్నారా? సీఎం సీట్ అడుగుతున్నారా అండి? న్యాయపరమైన డిమాండ్లు అడిగితే ఆడపిల్లలను అర్ధరాత్రి దాకా బంధిస్తారండి, అరెస్ట్ చేసి బంధిస్తారా? ఇది ఎక్కడన్నా న్యాయమేనండి? చూడండి, ఇలా భేషజాలకు పోకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిష్కారం చూపాలి. వాళ్ళని అర్థం చేసుకోండి, అంతేగాని రెచ్చగొట్టే విధంగా వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడి అవాసుపాలు ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా పోలీసుల బలగాలు, లాఠీలు, కంచెలు, బారికేడ్లు, ఇలా విద్యార్థుల పోరాటాన్ని అణచివేస్తూ వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందండి? డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మద్దతు ప్రకటించింది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు వాటికి మరో 60 ఉద్యోగాలు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ మరో 60 ఉద్యోగాలు చేసి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేసింది. మరి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు. నోటిఫికేషన్కి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకున్నారు కాబట్టి మెయిన్స్ కి 1:5:0 నిష్పత్తులు కాకుండా 1:100 ఏమంటే 100 నిష్పత్తిలో అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు వాళ్ళు. మరి 1:100 పద్ధతి కొత్త కాదు కదండి, ఇది గతంలో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇలానే చేసిండు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించిన గ్రూప్ 2 లో 1:1:5 గా పేర్కొన్నప్పటికీ వాళ్ళ అభ్యర్థుల కోరిక మేరకు దాన్ని 1:100 మెయిన్స్లోకి ఎంపిక చేశారు. దాన్ని చేశారు అంటే అభ్యర్థుల కోరిక మేరకు చేసేస్తారు వాళ్ళు. అంటే గతంలో బట్టి గారు కూడా గ్రూప్ 1 కి 1:100 ఎంపిక చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేసిండు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిండు. మరి ఈ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు, మరి వాళ్ళకి చేయగలిగే అవకాశం వచ్చింది, కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే సమయం అంటే అరే సమయం తక్కువ ఉంది. జూలై చివరి వరకు కూడా డిఎస్సి పరీక్షలు ఉన్నాయి. మరి 7-8 తేదీల్లో గ్రూప్ 2 ఉంది. మరి ఈ 7 గ్యాప్ లో ఒత్తిడి ఉంటది, మేము ప్రిపేర్ కాలేకపోతున్నామని అభ్యర్థులు వాళ్ళు అర్జిస్తే మరి ప్రభుత్వానికి వాళ్ళ ఆక్రందన ఎందుకు వినిపిస్తలేదు? మెగా డిఎస్సి ఫస్ట్ క్యాబినెట్ లోనే నిర్ణయం చేస్తా అన్నారు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులను గతంలో వాళ్ళు ఏం చెప్పారు? నిరుద్యోగులకు ఫస్ట్ క్యాబినెట్ లోనే నిర్ణయం అన్నారు. 25,000 మెగా డిఎస్సి అని వాళ్ళే అన్నారు. మేము ఇచ్చిన 5,000 పోస్టులకు ఇంకో 6,000 కలిపి 11,000 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు అంటే ప్రభుత్వం మోసం చేసినట్టే కదండి. అంటే వాళ్ళకు మోకా వస్తే అయిపోయింది, నిరుద్యోగులకు ధోకా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు వాళ్ళు. అంతే, మెగా డిఎస్సి పెట్టి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక 2,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చి తీరాల్సిందే, ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలే, డెఫినెట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం పోట్లాడుతుంది నిరుద్యోగుల గురించి. మరి హామీ ఇచ్చింది వాళ్ళే కదా, మరి ఇదే విధంగా 4,000 నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వాలి వాళ్ళు చెప్పితే. ఇది జీవో నంబర్ 46 కూడా రద్దు చేయాలి. మరి నిరుద్యోగులు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినాయి కదా, ఇప్పుడు మనం చేసింది కాదు కదా. వాళ్ళు ఏవో చెప్పి ఇలా నిరుద్యోగులను అందరినీ ఏకం చేసుకుని గద్దెకెక్కి వాళ్ళనే మోసం చేస్తా అంటే ఎట్లాంటి? ఇంకో విషయం ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటాడు, కోచింగ్ సెంటర్లకు కుట్రనట. ఇది ఎంత విడ్డూరం అండి. పరీక్షలు వాయిదా పడితే 100 ఆదాయం వస్తుందట కోచింగ్ సెంటర్లకు. అంటే కిరాయి మనుషులతో ధర్నా చేపిస్తుండట, ఈ మాట కూడా అన్నాడు. అంటే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు 100 అంటే అంటే వాళ్ళు చేసేది ఏమన్నా ఈయన లెక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండ్రా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు? అంటే ఆయన రియాజ్ ఉన్నాడు కదా, రియాజ్ అడగండి, చెప్తాడు మరి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఆయన ఎంత సంపాదించిన అనేది చెప్తారు. మరి ఇప్పుడు ఆమరణ దీక్ష చేసిన అశోక్ సార్ ఉన్నాడు, ఆయన 1 రూపాయికి చెప్పిండట క్లాసులు.
గ్రూప్ 2-3 కోచింగ్లు ఇచ్చిండంట 1 రూపాయికి. మరి తెలంగాణ రాష్ట్రము ఇంత అభిమానంగా కనిపిస్తుందండి, అంటే ఇంత కంపల్షన్ గా కనిపిస్తుంది మనుషులు వీళ్ళకు. అసలు ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల బోస అర్థమైతలేదు, ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రిగా పదవి వచ్చింది, జాబ్ వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళ అవసరం లేదు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న సోకాళ్ళు మేధావులు ఏమైనా ఇవాళ అర్థమైతలేదు. ఇలా బలమూరు వెంకట ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, కోదండ రావు గారు ఎందుకు బయటకు వస్తలేదు, ఇలా బలమూరు వెంకట వీళ్ళ వీళ్ళ పక్షాన ధర్నా చేయాలి గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా, ఎందుకంటే వీళ్ళని జయించుకుని ఆయన పదవిలోకి వచ్చిండు కాబట్టి. అంటే ఈ సోకాళ్ళు మేధావుల మౌనం పట్ల అర్థం ఏముంది అంటే వీళ్ళందరూ పదవుల వేటలో పడ్డారు, వీళ్ళందరికీ పదవులు కావాలి కాబట్టి వీళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళు మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, నిరుద్యోగ భృతి ఇచ్చిందా లేదా ఇలాంటి అవి ఇవ్వనప్పుడు ఇప్పుడు ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా లేదా అనే పొలిటికల్ అంశానికి నేను వెళ్ళను. కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం, ఒక నిమిషం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నిరుద్యోగుల తరపున ఏదైతే పోరాటం చేస్తున్నారో బీఆర్ఎస్ నాయకులు, ఇదే హరీష్ రావు అండ్ కేటీఆర్ వాళ్ళు స్వయంగా కూర్చోండి దీక్షకి, అప్పుడు మాట్లాడదాము అన్నారు. మరి వాళ్ళు ఎందుకు కూర్చుంటలేరు? వాళ్ళు దీక్ష కూర్చోడు కాదు, మేము 100% నిరుద్యోగుల పక్కన ఉన్నాము, డెఫినెట్ గా మేము చేయాల్సింది మేము చేస్తాము. కేసీఆర్ గారు 2014లో ఇస్తామన్నది 100,000 ఉద్యోగాలు, 100,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాం. వివిధ డిపార్ట్మెంట్లలో 10 ఏళ్లలో సుమారు 160,000 ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాం. ఇవి కాక ఈ 160,000 కాక క్లియరెన్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టిన ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చిన కేసీఆర్ గారు ఇవాళ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పని కట్టుకుని దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా సోకాళ్ళు మేధావులు కానీ. మరి ఇలా మోసపూరిత హామీలను నమ్మిండ్రు వీళ్ళంతా, నమ్మిండ్రు ఇలా అధికారం గద్దెకెక్కించారు. ఇవాళ చూడు, గద్దెకెక్కించిన 6-7 నెలల్లోనే ఇలా చుక్కలు చూపిస్తున్నారు. మేమిచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా వాళ్ళ ఖాతాలను వేసుకున్నారు. మేమే ఇచ్చినామండ్రి, మరి అందుకున్న అభ్యర్థులకు తెలియదండి ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు పరీక్ష పెట్టిండ్రు ఏంటనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళని ఎవరు మోసం ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారో కానీ అదంతా జరిగే పని కాదండి. ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నండి, ఇది రాజకీయ పార్టీల సమస్య కానే కాదు, ఎంతసేపటికి ఇది ఎవరికో లబ్ధి పొందాలని చేపిస్తున్న ఉద్యమం కాదండి. లక్షలాది మంది తెలంగాణ యువతకు సంబంధించిన అంశం ఇది, భేషజాలం పోవద్దు, దయచేసి సమస్యలు తీర్చాలి గవర్నమెంట్. ఇంతమంది ఉద్యోగుల ఆక్రందన వినాలి, ఎందుకంటే వాళ్ళని నమ్మే మీరు, వాళ్ళే మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టిండ్రు, వాళ్ళు మిమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి వాళ్ళకు సత్వరమైన న్యాయం చేయాలి గవర్నమెంట్ అని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము దేనికైనా రెడీగా ఉన్నామండి. వల్ల మేము చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు, దాదాపు 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రాజధాని. నేను అందుకైనా మీరు ఇచ్చిరా లేదా అనే పొలిటికల్ అంశానికి నేను, ఎందుకంటే నిరుద్యోగుల సమస్యలు వినిపించదలుచుకున్నాం కాబట్టి మనం దానికి వెళ్తే చర్చ ఎక్స్టెండ్ అవుతుంది. నేను అది అడగట్లే, ఎందుకు కేటీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళు ఎందుకు కూర్చోవట్లేదు నిరసన కార్యక్రమాల్లో, వీళ్ళు ఎందుకు దీక్ష చేస్తలేరు అనేది? మేము మాట్లాడుతున్నాం కదండి, మేము నిరసననే చేయాల్సిన పని లేదు. మేము సోషల్ మీడియా వేదికని కావచ్చు, వివిధ మాధ్యమాల్లో కావచ్చు, మేము కొట్లాడుతున్నాం కదా నిరుద్యోగుల గురించి. మా నాయకులు వస్తున్నారు మా పార్టీ నుంచి, మేము వివిధ సందర్భాల్లో మేము రియాక్ట్ అవుతున్నాం కదండి. మేము 100% కూడా మేము నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నాం, ఎందుకంటే మా ప్రభుత్వం చాలా చేసింది నిరుద్యోగులకు. వీళ్ళు కనీసం అందులో సగంలో సగం వీళ్ళు చేయాలనేది మా తాపత్రయం, మా బాధ. మేము ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నాం. మేము చూడండి, బీఆర్ఎస్ పార్టీలో ఇస్తానన్న దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిజంగా కూడా అన్ని రకాలుగా న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికైనా ఈ నిరుద్యోగులు గమనించాలి ఏ పార్టీలో ఏ రకంగా ఉన్నది అనేది, ఇప్పటికైనా వీళ్ళు సమస్యను పరిష్కరించుకోవాలి. ఏ గవర్నమెంట్, ఏ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్న టైంలో వీళ్ళు అనేక అభూత కల్పనలు, అరచేతిలో స్వర్గం దివించి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి అందరం ఎక్కి అలా ఎంత అంటే సబ్బండ వర్గాలు, ఇటు రైతులు, ఇటు విద్యార్థులు, అటు మహిళలు, అన్ని రకాలుగా ఇవాళ ఆర్ధనాదాలు వింటూ ముఖ్యమంత్రి గారు చోద్యం చూస్తున్నాడు. ఆయన 17 ఇప్పుడు గద్దెకెక్కినప్పటి నుంచి 30 సార్లు వింటూ ఢిల్లీకి. అంటే మరి ఆయన ఢిల్లీకి పోయే టైం ఉంటుంది కానీ నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడే టైం ఉండలేదు, వాళ్ళ సమస్యను తీర్చే టైం ఉండలేదు. ఆయన ఎంతసేపు ప్రతిపక్షాలను చేర్చుకోవాలి వాళ్ళ ఇంటి బాటను బట్టి, వాళ్ళ నయానో భయానో బెదిరిస్తున్నాడా, మరి వాళ్ళ కాళ్ళ ఎల్ల పడుతున్నాడా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి పోయే టైం ఉంటుంది కానీ నిరుద్యోగులకు కలిసే టైం ఉండదా అండి ఆయనకు? ఆయన రేవంత్ రెడ్డి గారు మరి ఏం చెప్పి ఏం ఆయన హామీలు, అంటే పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు చెప్పిన హామీలు ముఖ్యమంత్రి కాగానే మర్చిపోతాడా అండి ఆయన? ఎంతసేపు మేము అధికారంకి వచ్చినాం కాబట్టి వీళ్ళందరి ముఖాన దుమ్మెత్తి పోస్తున్నాడు ఇప్పుడు. అంటే వాళ్ళని ఎన్ని రకాలుగా అవహేళనలు,
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మేము ఎన్నడైనా ఎవరినైనా అవమానించినామండి, నిరుద్యోగులను మేము ఎన్నడైనా ఇంత అహంకారంగా మాట్లాడిన మాటలు ఉన్నాయండి, ఇవాళ వాళ్ళు బీరు బిర్యానీకి ఆశపడే అవార అన్నాడు. అంటే విద్యార్థులు వాళ్ళ కంటి కట్ల కనబడుతున్నారు. కాబట్టి చూడండి, మన కర్మ మనం అందరం ఎక్కించాం కాబట్టి ఇవాళ మనం అనుభవించాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. చూడండి, ఏదైనా బీఆర్ఎస్ కొట్లాడతాం, డెఫినెట్ గా వాళ్ళ పక్షాన ఉంటాం. గంధర్నాభులు గారు అందరి వర్షన్ విన్నారు, నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అందరి వర్షన్ విన్నారు, అండ్ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా తమ మద్దతు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా విన్నారు. ఇక్కడ ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? 26% ఉన్న ఓటు శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధికారంలో తీసుకొచ్చిన మాకు ఇవాళ ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందని వాళ్ళు ప్రశ్నిస్తుంటే, వాళ్ళ సమస్యలు తీర్చకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కార్యక్రమం